సక్సెస్ అంటే ఎలా ఉండాలంటే ప్రపంచమే నోరెళ్లబెట్టాలి. తినడానికి తిండి లేని స్థాయి నుంచి ఒకేసారి శిఖరాగ్రానికి చేరాలి. దేశ ప్రధాని సైతం ఆశ్చర్యపోతాడు చూడండి, అలా ఉండాలి విజయం అంటే. ఖచ్చితంగా ఇలాంటి సక్సెస్ను సాధించారు గోవింద్ జైస్వాల్. వారణాసిలో అతి పేద వ్యక్తి, తండ్రి రిక్షా దొక్కుతూ కుటుంబాన్ని పోషించాడు. అయితే ముగ్గురు ఆడపిల్లల తర్వాత నాలుగవ సంతానం గోవింద్. వాళ్ళ అదృష్టమేమో కానీ ముగ్గురు ఆడపిల్లలు కూడా బాగా చదువుకున్నారు. ఆ తర్వాత వారికి తక్కువ ఉన్న దాంట్లోనే పేదింటికే ఇచ్చి వారికి పెళ్లిళ్ళు కూడా చేశారు ఆయన. ముగ్గురు ఆడపిల్లలు ప్రైవేట్గా ఉద్యోగాలు చేస్తూ కాలం వెళ్లదీస్తూ ఉన్నారు. కానీ గోవింద్ మాత్రం ఇంట్లో పనులు చేస్తూ తల్లిదండ్రులకు సాయపడుతూ ఉండేవాడు. ఒకరోజు తన స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు గోవింద్. వాళ్ళింట్లో కారు, బిల్డింగ్ చూసి ఆశ్చర్యపోయాడు. అయితే గోవింద్ వేషం చూసి తన స్నేహితుడి తల్లి బయటకు పంపించింది. రిక్షా తొక్కుకునే వాడి కొడుకుతో స్నేహం ఏంటని తిట్టింది. కానీ అప్పుడు దానిని పెద్దగా అర్థం చేసుకోలేకపోయాడు గోవింద్. తండ్రికి వయసు మీద పడుతుంది, కానీ తన స్నేహితుడి ఇంటిని, అతని బట్టలను చూశాక జీవితంలో పైకి రావాలి అనే కసి మొదలైంది. 10వ తరగతి ఇంటర్లో అతి సాధారణ విద్యార్థి, కానీ తన సిస్టర్స్ మాత్రం బాగా చదువుకోవాలి, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అని ప్రోత్సహించేవారు. అయితే ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంటే పేద వ్యక్తికి సాధ్యం కాదు. నోటిఫికేషన్ వచ్చిన అవినీతి, ఆ తర్వాత రిజల్ట్స్ ఎన్నాళ్లకు వస్తాయో తెలియదు. దీంతో సివిల్స్ సాధించాలనుకున్నాడు. పక్కా ఉద్యోగం అంటే అదే. దీంతో డిగ్రీ అయ్యాక కోచింగ్ సెంటర్ల ముందు కూర్చొని సివిల్స్ ట్రైనింగ్ తీసుకునే వారి దగ్గర సమాచారం రాబట్టేవారు ఆయన. అయితే తండ్రికి కాలుకు గాయం కావడంతో రిక్షా కూడా తొక్కలేని పరిస్థితి. ఒక డీలర్ దగ్గర పనికి కుదిరిన తన రిక్షాను అద్దెకి ఇచ్చేవారు. తినడానికి రేషన్ డీలర్ దగ్గర కావాల్సిన బియ్యం మాత్రం తెచ్చుకునేవాడు. అయితే కూతుళ్ళు కొంత సాయపడేవారు. ఇక్కడ ఉంటే సివిల్స్ సాధించలేవని, ఢిల్లీకి వెళ్తేనే సాధ్యమని స్నేహితులు చెప్పడంతో గోవింద్ జేబులో 5,000 రూపాయలు పెట్టుకొని ట్రైన్ ఎక్కేశాడు. వచ్చి రాగానే మామూలు హాస్టల్లో జాయిన్ అయ్యారు ఆయన. గణితం మీద పట్టు ఉండడంతో ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టాడు. ఉదయం సాయంత్రం ట్యూషన్లు చెప్పి మిగతా సమయంలో సివిల్స్కు ప్రిపేర్ అయ్యేవారు ఆయన. ఇంగ్లీషు పెద్దగా రాదు. హిందీ మీడియంలోనే ఆయన సివిల్స్కు ప్రిపేర్ అయ్యారు. ఇక ఇంటి దగ్గర కొడుకు కోసం ఉన్న కాస్త భూమిని కూడా అమ్మి డబ్బులు పంపాడు. మామూలు కోచింగ్ సెంటర్కు వెళ్ళి పేరున్న కోచింగ్ సెంటర్ మెటీరియల్ను జిరాక్స్ తీసుకునేవాడు గోవింద్. ఇలా ప్రిపరేషన్ మొదలుపెట్టారు. రోజుకు 12 గంటలు చదివేవారు ఆయన. తిండి గురించి ఆలోచనే లేదు. ట్యూషన్లు, చదువులు ఈ రెండు మాత్రమే చేశారు. కఠోర శ్రమతో కష్టపడి చదివిన గోవింద్ మొదటి ప్రయత్నంలోనే 46వ ర్యాంక్ సాధించారు. అది కూడా హిందీ మీడియంలో. 46వ ర్యాంక్ వచ్చిందని తెలిసి తన తండ్రికి చెప్పినా కూడా దానిని కూడా ఒక సాదాసీదా ప్రభుత్వ ఉద్యోగం అనుకున్నారు ఆయన. ఎందుకంటే అంతగా ఆయనకు తెలియదు. రిక్షా తొక్కి, ఆస్తి అమ్మి, ఇల్లు అమ్మి కొడుకు కోసం ఆ తండ్రి రక్తం ధారబోశారు. ఒకవైపు కన్నీళ్లు వస్తున్న గోవింద్కు చదవడం మినహా మరో మార్గం లేదు. ఇది సాధించకపోతే రేపనేది లేదు అన్నట్లుగా చదివేశాడు. ఇంకేముంది, తన తండ్రికే కాదు, తనకు ధైర్యంగా ఉన్న తన అక్కల కాళ్లకు కూడా నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. తాను ఎక్కడో ఢిల్లీలో ఉన్న తల్లిదండ్రులను బాగా చూసుకుంటూ ఉన్నాడు. ఒక చిన్న రేకుల రూమ్లో ఉండి చదువుకున్న గోవింద్ విజయం తెలిసి యూపీలో ఆయన విజయం సంచలనంగా మారింది. ఇప్పుడు యూపీ కేడర్లోనే ఉద్యోగం చేస్తూ ఉన్నారు. పేదల ఉన్నతికి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. ఒక రిక్షా పుల్లర్ కొడుకు కలెక్టర్ అయ్యారంటే సామాన్య విషయం కాదు. గోవింద్ ఒకటే చెబుతారు, ప్రయత్నించడం కాదు, కసిగా కొనసాగించాలి. అలా చేస్తే ఏడాదిలోనే మీరు అనుకున్నది జరుగుతుంది అని చెబుతున్నారు ఆయన. తాను సివిల్స్ రాస్తున్నాడంటే ఢిల్లీలోని చాలా మంది అతన్ని అదోలా చూశారు. ఎందుకంటే మామూలు బట్టలు, అతి సామాన్యమైన చెప్పులతో రోడ్డు మీద హోటల్స్, టీ స్టాల్స్ దగ్గర పేపర్ చదివేవారు ఆయన. కానీ సివిల్స్ వచ్చిందని తెలిసాక ఆ ప్రాంతమంతా సంబరాల్లో మునిగి తేలింది. ఇక ఇంగ్లీష్ రాకపోవడం పెద్ద ఇబ్బంది ఏమీ కాదు, పాపం అసలే కాదు, కసిగా చదవాలని చెప్పారు ఆయన, అంతే. ఇక మరో విషయం కూడా మనం తెలుసుకోవాలి. రంగుల బట్టలు కొనుక్కుంటే ఎప్పుడూ ఒకే రకమైన డ్రెస్సులు వేస్తున్నారని అంటారని మొత్తం తెల్ల షర్ట్స్ కొనేవారు. అంటే అవి 2-3 ఉంటే చాలు. సాధారణ బట్టలు 20 ఉన్నా, తెల్ల చొక్కాలు 2 ఉన్నా ఒకటే. అందుకని అతను కేవలం 2-3 చొక్కాలతోనే మెయింటైన్ చేసేవారు. అవమానాలు అస్సలు పట్టించుకోకూడదు. ఎదుటి వారు అప్పటి పరిస్థితుల్లోనే చూస్తారు, కానీ మనం గమ్యం మొదలుపెట్టి భవిష్యత్తు వైపు చూస్తామంటారు ఆయన. మొత్తానికి విజయం అంటే ఇది అని చెప్పారు. ఇక ప్రస్తుతం గోవింద్ IAS. అతని తండ్రి దర్జాగా కొడుకు విజయాన్ని చూసి గర్వపడుతూ ఉన్నాడు. మరి గోవింద్ విజయం గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా పంచుకోండి. ఇలాంటి మన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.